हेलो फ्रेंड्स अंदर की नमस्ते फ्रेंड्स नेन इवाला चाला एक्साइटेड गा उन्नानु सो वन आफ द वंडरफुल कंपनीज मन की आईपीओ लो कोच्चिनाई विच इज क्लीन साइंस एंड टेक्नोलॉजीज ओके सो इप्पटिके मीरु लॉट ऑफ रिव्यूज दीन मीद विनि उंडोच्चु बट नेन चेप्पे ई कंपनी योक्क अनालिसिस मीरु अर्थं चेसुकुन्नट्लयिते इदि मीकु चाला चाला हेल्पफुल अवुतुंदि ओके सो ई कंपनी योक्क ओके स्पेशालिटी एंटो नेन मीकु एक्सप्लेन चेस्तानु ओके रिटर्न ऑन कैपिटल एम्प्लॉयड मोर दैन 70 रिटर्न ऑन इक्विटी मोर दैन 50 लेकपोते सेल्स ग्रोथ लास्ट 3 इयर्स लो 15% ऑपरेटिंग प्रॉफिट मार्जिन्स ग्रेटर दैन 50% इवन्नी मन की डीएचआरपी अंटर ओके सो रेड हायरिंग प्रोसेस डीआरपी ओके सो रेड हायरिंग प्रॉस्पेक्ट्स लो ई डीटेल्स अन्नी अंदुलो चेप्पबडिने बट वाट इज द रीजन सो एंदुकु ई कंपनी की हाईएस्ट ऑपरेटिंग प्रॉफिट मार्जिन्स उन्नाई ओके वै हाईएस्ट रिटर्न ऑन इक्विटीज उन्नाई सो इलांटी विषयालन्नीटिनी डीटेल्ड गा नेनु मीकु एक्सप्लेन चेस्तानु ई वीडियोलो नॉट ओनली दैट फ्रेंड्स ఒక కెమికల్ సెక్టర్ని స్పెషాలిటీ కెమికల్ సెక్టర్స్ని మనం అండర్స్టాండ్ చేసుకోవాలంటే స్పెషల్గా వాటిల్లో ఇంట్రెస్ట్ అనేది మనం చూపించాలి అండ్ జస్ట్ బై నెంబర్ క్రించింగ్ ఏదైతే నెంబర్స్ ఉన్నాయో ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్స్ అని గ్రోత్ అని లేకపోతే వాల్యుయేషన్స్ అని లేకపోతే ఫ్రీ క్యాష్ ఫ్లోస్ అని నెంబర్స్లో మనకి తెలిసేది గోరంత మాత్రమే సో మీకు కావాల్సిన అవసరమైన నాలెడ్జ్ ఏదైతే నాలెడ్జ్ మనకు అవసరమో ఈ స్పెషాలిటీ కెమికల్స్ని అర్థం చేసుకోవడానికి అది కూడా నేను మీకు ఈ వీడియోలో ఇవ్వడానికి ట్రై చేస్తాను ఓకే సో జనరల్లీ ఇలాంటి అనాలిసిస్ మనం బయట ఎక్కడ చూడము ఓకే బట్ ఆఫ్టర్ కంప్లీటింగ్ ఆఫ్ దిస్ వీడియో ఈ వీడియో కంప్లీట్ అయిన తర్వాత తప్పకుండా మీరు కామెంట్ చేయండి సార్ ఈ అనాలిసిస్ పైన ఓకే సో ఫస్ట్ థింగ్ ఫ్రెండ్స్ మనకి ఈ స్పెషాలిటీ కెమికల్స్లో మనం ఉన్నట్లయితే ఈ సెగ్మెంట్ని మీరు అబ్జర్వ్ చేసినట్లయితే 2019 ఈ 2021 ఈ లాస్ట్ 3 ఇయర్స్లో మోస్ట్ ఆఫ్ ద కంపెనీస్ ఎక్కువ శాతం కంపెనీస్ మనకి మల్టీ రిటర్న్స్ ఇచ్చినాయి మల్టీ బ్యాగర్ అని నేను వాడను బట్ మల్టీ రిటర్న్స్ అనేవి ఖచ్చితంగా ఇచ్చినాయి సో దీపక్ నైట్రేట్ గురించి మనం మాట్లాడుకుంటే మనం ఆ స్టాక్ని 350-400 లెవెల్స్లో నేను మీకు అనాలిసిస్ చేసి చూపించాను సో ఇవాళ మనం చెప్పనవసరం లేదు వేర్ ఇస్ ద స్టాక్ ఇస్ సో ఇప్పుడు నేను మీకు కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను అలాగే ఈ క్వశ్చన్స్కి కూడా నేను ఈ క్వశ్చన్స్ని బేస్ చేసుకొని ఆన్సర్స్ని ఫ్రేమ్ చేసి నేను మీకు ఈ ఐపీఓ యొక్క అనాలిసిస్ని కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో వీడియో 1 or 2 minutes లెంగ్త్ ఉంది అంత లెంగ్త్ ఉంది ఇంత లెంగ్త్ ఉందని బాధపడకండి ఎవ్రీ మినిట్ యూ స్పెండ్ హియర్ ప్రతి ఒక్క నిమిషము మీకు నిజంగా హెల్ప్ఫుల్ అవుతుంది ఓకే ట్రస్ట్ మీ సో కొన్ని కెమికల్ కంపెనీస్ మనం చూసినట్లయితే సిక్లికాలిటీ నేచర్ ఉండి ఆ కెమికల్ కంపెనీస్లో అంత గ్రోత్ లేదు బట్ కొన్ని కెమికల్స్లో మనం చూసినట్లయితే స్ట్రక్చరల్ స్టోరీస్గా ఇవాళ మనకి అవి కన్సిస్టెంట్ కంపౌండర్స్గా ఓకే రేదర్ దాన్ దిస్ మల్టీ బ్యాగర్ వర్డ్ ఐ విల్ యూస్ కన్సిస్టెంట్ కంపౌండర్ రైట్ ఈ కన్సిస్టెంట్ కంపౌండింగ్ రిటర్న్స్ ఈ కంపెనీస్ ఎందుకు ఇచ్చాయి సో ఆ కంపెనీ సిక్లికాలిటీ నేచర్లో ఉన్న కంపెనీస్కి ఇప్పుడు ఈ కంపెనీస్కి కన్సిస్టెంట్ కంపౌండింగ్ రిటర్న్స్ ఇచ్చిన కంపెనీస్కి డిఫరెన్స్ ఏంటి సో ఇది నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో వన్ అండ్ ఫోర్ మోస్ట్ సింపుల్ మెంటల్ మోడల్ ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది విచ్ ఈజ్ కాల్డ్ యాజ్ ఇంటిగ్రేషన్ సో ఈ పదం మీరు వినుంటారు ఓకే ఇప్పటి వరకు మీరు వినకపోతే బట్ ఐ డోంట్ నో బట్ ఈ పదం అనేది చాలా చాలా ఈ కెమికల్ కంపెనీకి ఎస్పెషల్లీ స్పెషాలిటీ కెమికల్స్కి ఇంటిగ్రేషన్ అనే వర్డ్ చాలా చాలా పవర్ఫుల్ Why? What is integration? For integration, there are number of ways, okay? Forward integration, vertical integration, backward integration, okay? So, we turn it ki integration and a single common meaning name mik cheptan. So, e integration ante enti ante, friends, nan excuse cheyandi, nenu a lot of notes last 3 days, 4 days lo, nenu lot of notes prepare chesanu first thing, okay? So, okok sar nenu notes refer chestanu. Alage screen paina nenu kuda konni డేటా అనేవి అన్నిటిని నేను మెమరైజ్ చేసుకోలేను అండ్ మోర్ ఓవర్ నాకు ఫ్యాన్సీ సాఫ్ట్వేర్స్ లేవు సో అవి స్క్రోల్ అవుతూ ఉంటే వాటిని చూసి చదవడానికి ఓకే సో ల్యాప్టాప్ వైపు కూడా నేను చూడొచ్చు బట్ ఎక్స్క్యూజ్ మీ దీనివల్ల మీకు ఎటువంటి ఇబ్బంది ఉండదు ఓకే ఫ్యాన్సీ థింగ్స్ మన వీడియోలో ఉండవు బట్ ఆ కంటెంట్ అనేది టాప్ నాచ్ కంటెంట్గా ఉండటానికి నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఓకే సో ఈ ఇంటిగ్రేషన్కి ఈ పర్టికులర్ క్లీన్ సైన్స్ అనే కంపెనీకి 100% రిలేషన్ ఉంది అది మర్చిపోకండి ఈ ఇంటిగ్రేషన్ అంటే నేను మీకు చెప్తాను సింపుల్గా చెప్తాను ఒక కంపెనీ ఫైనల్ ప్రొడక్ట్ ఏదైతే ఉందో సో ఫర్ ఎగ్జాంపుల్ బిఫోర్ 2015-2013 నుంచి కూడా ఈ చైనా ప్లస్ వన్ అనే కాన్సెప్ట్ ఉంది ఇది నేను మీకు నెక్స్ట్ మీకు చెప్తాను ఓకే సో బట్ 2013-2015 ఈ టైం పీరియడ్స్లో మనకి ఏదైతే ఎండ్ ప్రొడక్ట్స్
ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఎండ్ ప్రోడక్ట్ ఉందనుకోండి, ఓకే. సో ఏ కంపెనీ యొక్క ఎండ్ ప్రోడక్ట్ ఫ్లోరోఫినోలో లేకపోతే యానిసోల్ లాంటి ఎండ్ ప్రోడక్ట్స్ ఉన్నాయనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను మనకి నవీన్ ఫ్లోరిన్ ఎగ్జాంపుల్ తీసుకుంటున్నాను. నవీన్ ఫ్లోరిన్ ఎండ్ ప్రోడక్ట్స్ వచ్చేసి యానిసోల్, ఆ తర్వాత ఫ్లోరోఫినోల్, ఇవన్నీ ఎండ్ ప్రోడక్ట్స్. ఈ ఎండ్ ప్రోడక్ట్స్ కంపెనీ తయారు చేయడానికి, ఫర్ ఎగ్జాంపుల్ ఇవాళ మన క్లీన్ సైన్స్ తీసుకున్నట్లయితే ఇందులో మనకి బిహెచ్ఏ, ఆ తర్వాత డిసిసి, ఆ తర్వాత మనకి ఎస్ఏపి, ఓకే, ఆ తర్వాత మనకి ఎంహెచ్ఈక్యూ. సో ఇవన్నీ ఫైనల్ ప్రొడక్ట్స్. ఈ ఫైనల్ ప్రొడక్ట్స్ కంపెనీ మ్యానుఫ్యాక్చర్ చేయడానికి రా మెటీరియల్స్ సోర్స్ చేసుకోవాలి, ఓకే. ఈ సోర్సింగ్ ఆఫ్ రా మెటీరియల్స్ 5 ఇయర్స్ బ్యాక్ 4 ఇయర్స్ బ్యాక్ చైనా నుంచి మనం సోర్సింగ్ తీసుకుంటున్నాం. సో చైనా నుంచి రా మెటీరియల్ కొని ఇక్కడ ఫైనల్ ప్రోడక్ట్ మ్యానుఫ్యాక్చర్ చేసి ఈ ఫైనల్ ప్రోడక్ట్ని మనం ఎక్స్పోర్ట్ చేయటం కానివ్వండి, డొమెస్టిక్ కన్జంప్షన్ కానీ యూస్ చేసుకుంటున్నాం. ఎప్పుడైతే ఈ ఇంటిగ్రేషన్ అనే కాన్సెప్ట్స్ని స్పెషాలిటీ కెమికల్స్ యూస్ చేసాయో, రా మెటీరియల్స్ని కూడా ఈ కంపెనీసే మ్యానుఫ్యాక్చర్ చేయటం మొదలుపెట్టాయి. సో దట్ ఈస్ ద టర్నింగ్ పాయింట్ ఫ్రెండ్స్, గుర్తుపెట్టుకోండి. సో ఫర్ ఎగ్జాంపుల్ హెచ్ఎఫ్ అండ్ నవీన్ ఫ్లోరిన్ అనే కంపెనీ వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ కంపెనీస్ ఇన్ ద వరల్డ్ అండ్ ఇండియాలో కూడా ఇట్ డజంట్ హ్యావ్ ఎనీ, ఓకే, గుజరాత్ ఫ్లోరోకెమికల్స్ ఇవన్నీ కూడా దీని కిందే, ఓకే. సో ఈ హెచ్ఎఫ్ అనే ఒక కాంపోనెంట్ని యూస్ చేసి ఫ్లోరోబెంజీన్, 4-బ్రోమో ఫ్లోరోబెంజీన్, ఆ తర్వాత ఫ్లోరోఫినాల్, యానిసోల్ లాంటి ఫైనల్ ప్రోడక్ట్స్ని ఎప్పుడైతే నవీన్ ఫ్లోరిన్ మ్యానుఫ్యాక్చర్ చేయటం మొదలుపెట్టిందో, ఫ్రమ్ దట్ పాయింట్ ఆఫ్ టైం మార్జిన్స్ అనేవి ఎక్స్పాండ్ అయినాయి. సో దిస్ ఈజ్ కాల్డ్ యాజ్ ఇంటిగ్రేషన్. రా మెటీరియల్స్ని మనమే ప్రొడ్యూస్ చేసుకుంటాం, రా మెటీరియల్ నుంచి ఏవైతే ప్రొడక్ట్స్ వస్తాయో 1, 2, 3, 4 ఎన్ నెంబర్ ఆఫ్ ప్రొడక్ట్స్, రేపు ఫ్యూచర్లో ఇంకేదైనా కొత్త ప్రొడక్ట్కి డిమాండ్ వచ్చిందనుకోండి, ఇదే రా మెటీరియల్స్ ఏదైతే ఉందో ఈ రా మెటీరియల్స్ నుంచే మనం ఆ ప్రొడక్ట్ని కూడా మ్యానుఫ్యాక్చర్ చేయొచ్చు. సో దిస్ ఈజ్ కాల్డ్ యాజ్ ఇంటిగ్రేషన్. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఆ బల్క్ కెమికల్స్ అనేవి ఇలాంటి కోవకు చెందినవి, ఈ రా మెటీరియల్స్కి చెందినవి. ఫర్ ఎగ్జాంపుల్ దగ్గర దగ్గర 40-50% ఆఫ్ ద రెవెన్యూస్ ఫ్రమ్ దీపక్ నైట్రైట్ మనకి బల్క్ కెమికల్స్ నుంచి వస్తాయి. బట్ ఈ బల్క్ కెమికల్స్ అనేది ఏదైతే ఉందో, సో లో మార్జిన్. బట్ ఎందుకు ఈ లో మార్జిన్ బిజినెస్ని దీపక్ నైట్రైట్ కంటిన్యూ చేస్తుందంటే, బికాస్ ఈ బల్క్ కెమికల్సే రేపొద్దున స్పెషాలిటీ కెమికల్స్గా మారుతున్నాయి. సో దిస్ ఈజ్ కాల్డ్ యాజ్ ఇంటిగ్రేషన్ ఫ్రెండ్స్. ఏ కంపెనీస్ అయితే ఈ ఇంటిగ్రేషన్స్ని ఫాలో అయ్యాయో దే ఆర్ టుడే వరల్డ్ నెంబర్ వన్స్, ఓకే. అట్లీస్ట్ ఇన్ ఇండియా దే ఆర్ ద లీడర్స్, ఓకే. సో ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇప్పుడు డిస్కస్ చేసే నవీన్ ఫ్లోరిన్, ఆర్తి ఇండస్ట్రీస్, అలాగే మనకి ఇప్పుడు మనం డిస్కస్ చేసే క్లీన్ సైన్స్ ఐపీఓ. ఈ క్లీన్ సైన్స్ ఐపీఓలో ఏ విధంగా ఇది ఇంటిగ్రేషన్ చేసిందో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆర్ఎండ్డి మోడల్, ఎక్సలెంట్ ఆర్ఎండ్డి మోడల్, దీని గురించి ఎవరు కూడా డిస్కస్ చేయలేదు, ఓకే. ఇవన్నీ నేను డిస్కస్ చేస్తాను, ఓకే. సో ఇలాంటి ఇప్పుడు నేను వన్ ప్లస్ చైనా మోడల్ గురించి మాట్లాడతాను. సో చైనాలో వాట్ హ్యాపెండ్, ఆ చైనాలో ఏం జరిగింది, అలాగే ఆ చైనాలో ఏం జరిగిందో ఇండియా ఎలాగ స్పెషాలిటీ కెమికల్ సెక్టర్ ఇన్ ఇండియా ఏ విధంగా బెనిఫిట్ పొందింది అనే విషయాలు నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇక్కడ స్క్రీన్ పైన చూడండి ఫ్రెండ్స్. సో స్క్రీన్ పైన చూడండి, నేను కెమికల్ ఎక్స్పోర్ట్స్ ట్రెండ్ ఇండియా వర్సెస్ చైనా అనే ఒక చార్ట్ నేను ఇక్కడ పోస్ట్ చేశాను, ఓకే. సో ఇక్కడ మీ స్క్రీన్ పైన అవైలబుల్గా ఉంటుంది. ఇక్కడ 2015 నుంచి 2025 వరకు మనకి ఎస్టిమేషన్స్ ఉన్నాయి, ఓకే. సో లాస్ట్ 7% మనకి చైనా యొక్క గ్రోత్ మనం ఎస్టిమేషన్స్ చూసినట్లయితే, ఇది వరల్డ్ బ్యాంక్ ద్వారా రిలీజ్ చేసిన చార్ట్. సో చైనా మనం చూసినట్లయితే 7%, ఓకే. బట్ ఇండియా మనకి సిఏజిఆర్ ఆఫ్ 13% గ్రోత్ ఎస్టిమేట్స్ మనకు ఉన్నాయి ఫ్రెండ్స్. ఎస్టిమేషన్స్ అండ్ ఫార్వర్డెడ్ ది, బట్ చైనా కన్నా మనం డబుల్గా గ్రో అవుతున్నాం. సో వాట్ ఆర్ ద రీజన్స్ ఫర్ దిస్? ఈ రీజన్స్ ఏంటంటే, సో ఇండియా మ్యానుఫ్యాక్చరింగ్ హబ్ అవటానికి గల రీజన్స్ ఏంటో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. డెవలప్డ్ కంట్రీస్లో ఏం జరిగిందంటే ఫ్రెండ్స్, కెమికల్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్కి, డెవలప్డ్ కంట్రీస్లో కెమికల్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్కి, సో రెగ్యులేషన్స్ అనేవి టైటన్ అయినాయి. ఎన్వైరన్మెంటల్ నార్మ్స్, ఓకే, రెగ్యులేషన్స్, ఆథరైజేషన్స్, ఆ తర్వాత రిజిస్ట్రేషన్స్, రిస్ట్రిక్షన్స్ ఆన్ దీస్ కెమికల్ కంపెనీస్, రెగ్యులేషన్స్ అన్నీ టైట్ చేయడం మొదలుపెట్టింది. సో దీని వల్ల డెవలప్డ్ కంట్రీస్ నుంచి చైనాకి ఇండియాకి ఈ కెమికల్ స్పెషాలిటీ కెమికల్స్ అనేవి రావడం జరిగింది. ఇప్పుడు చైనాలో ఏం జరిగింది, మన ఇండియాకి ఎందుకు ఫేవర్ అయింది అంటే, చైనాలో కూడా 2018-2017 నుంచి స్ట్రిక్ట్ ఎన్వైర్మెంటల్ నార్మ్స్ అనేవి ప్రకటించడం జరిగింది డ్యూ టు ఎక్సెసివ్ పొల్యూషన్.
అండ్ ఇంకొకటి 2018లో మీరు అబ్జర్వ్ చేసినట్లయితే 40% ఆఫ్ కెమికల్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్స్ ఏవైతే ఉన్నాయో ఆ 40% అన్నీ కూడా క్లోజ్ టెంపరీగా క్లోజ్ చేయబడినాయి. అండ్ ఇందులో 80,000 మోర్ దాన్ 80,000 యూనిట్స్ పైన ఫైన్స్ అనేవి విధించడం జరిగింది ఇన్ చైనా డ్యూ టు ఎన్వైర్మెంటల్ రెగ్యులేషన్స్. ఇది ఒక రీజన్. 2005 నుంచి 2015 వరకు మనం చూసినట్లయితే వాట్ హ్యాపెండ్, లేబర్ కాస్ట్ ఆఫ్ చైనా, చైనాలో ఉన్న లేబర్ కాస్ట్ గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, ఇండియాలో త్రూఅవుట్ ద వరల్డ్లోనే ఇండియా, చైనా, బంగ్లాదేశ్, వియట్నాం ఈ కంట్రీస్ వన్ ఆఫ్ ద లోయెస్ట్ లేబర్ కాస్ట్స్. సో 2007 నుంచి 2015 వరకు చైనా లేబర్ కాస్ట్ అనేవి 40% గ్రో అవటం జరిగింది. సో ఇక్కడ ఇండియా అనేది కాంపిటేటింగ్గా వచ్చేసింది. అండ్ రా మెటీరియల్స్, ఆ తర్వాత ఈ ఎన్వైర్మెంటల్ నార్మ్స్, రా మెటీరియల్ అవైలబిలిటీ, మేక్ ఇన్ ఇండియా మూమెంట్ ఇవన్నీ కూడా ఇండియాకి ఫేవరబుల్గా వచ్చింది. సో దట్ ఈస్ ద గ్రోత్. సో సిఏజీఆర్ ఆఫ్ 7% నుంచి సిఏజీఆర్ ఆఫ్ 13% ఇండియా, చైనా 7% ఉంటే 13% ఇండియా రావడానికి దిస్ ఇస్ ద రీజన్ ఫ్రెండ్స్. సో అర్థమైందా? సో ఈ అనాలిసిస్ ఇప్పటి వరకు మనం చైనా ప్లస్ వన్ గురించి మాట్లాడుకున్నది, ప్రతి ఒక్క కంపెనీకి ఇది యాప్, ఓకే. సో దీనివల్ల మన ఇండియన్ కంపెనీస్ అనేవి బెనిఫిట్ అయినాయి. సో దట్ ఈస్ ద రీజన్ మనం లాస్ట్ ఫోర్ త్రీ ఇయర్స్గా మనం చూసినట్లయితే మనకి స్పెషాలిటీ కెమికల్స్ అనేవి మల్టీబ్యాగర్ రిటర్న్స్ ఇవ్వటం జరిగింది, ఓకే. సో ఇప్పుడు మనం ఈ కంపెనీలోకి వెళ్దాము, కంపెనీని అర్థం చేసుకుందాము. ఇంటిగ్రేషన్ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను, మనకి స్పెషాలిటీ కెమికల్స్ అనేవి ఎందుకు ఇంపార్టెంటో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను, ఓకే. సో ఈ కంపెనీకి ఇంకొకసారి నేను మీకు చెప్తాను, ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్స్ 55%, అవన్నీ కూడా నేను మీకు స్క్రీన్ మీద అవైలబుల్గా చేస్తాను. బట్ నేను మీకు అలాగే రీజన్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఓకే, వై ఇస్ ద రీజన్స్ అని. ఫస్ట్ మనం బోర్డు ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్. సో స్క్రీన్ పైన నేను మీకు బోర్డు అవైలబుల్గా ఉంచుతాను, బోర్డు మెంబర్స్. బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ మీరు చూసినట్లయితే వన్ ఆఫ్ ద బెస్ట్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్. రీజన్ ఒకటి, వీళ్ళ వన్ థర్డ్ ఆఫ్ ద డైరెక్టర్స్ ఇండిపెండెంట్ డైరెక్టర్స్. అండ్ ఈ ఇండిపెండెంట్ డైరెక్టర్స్ కూడా ఈ సెగ్మెంట్లో లాట్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉండి ఇతర స్పెషాలిటీ కెమికల్స్లో హయ్యర్ మేనేజ్మెంట్ వాళ్ళు, ఓకే. సో ఈ బోర్డ్ మెంబర్స్ గురించి కూడా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ ప్రదీప్ రాతి, ఈయన చైర్మన్ అండ్ నాన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్. సో ఈయన ఎంఎస్ బీఎస్సీ కెమికల్ ఇంజనీరింగ్ ఎంఐటి యుఎస్ఏ నుంచి చేశారు, ఆ తర్వాత ఎంబీఏ కొలంబియా యూనివర్సిటీ అమెరికా నుంచి చేయటం జరిగింది. ఈయనకి 2.5 decades అంటే దగ్గర దగ్గర 25 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఇన్ కెమికల్ ఇండస్ట్రీలో ఉంది. అండ్ ఈయన కరెంట్లీ డైరెక్టర్ ఆఫ్ సుదర్శన్ కెమికల్స్ లిమిటెడ్, గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, సుదర్శన్ కెమికల్స్ కూడా వన్ ఆఫ్ ద స్ట్రాంగ్ కంపెనీస్ ఇన్ దిస్ స్పెషాలిటీ కెమికల్ స్పేస్, ఓకే. నెక్స్ట్ మీకు ఇక్కడ కనిపిస్తున్నారు అశోక్ గారు, ఈయన ఎండి, ఈయన బీటెక్ కెమికల్ ఇంజనీరింగ్ చేశారు ICT ముంబై నుంచి. ఈయనకి కూడా 25 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంది. ఈయన మంగళం డ్రగ్స్ అండ్ ఆర్గానిక్స్లో ఇంతకుముందు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా పనిచేయడం జరిగింది, ఓకే. నెక్స్ట్ ఇంపార్టెంట్ మెంబర్స్ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చెప్తాను, నెక్స్ట్ ఇంపార్టెంట్ మెంబర్స్ ఈ బోర్డులో, ఓకే. సో ఈయన పద్మశ్రీ, ఓకే, ఈయన పద్మశ్రీ ప్రొఫెసర్ జీడి యాదవ్, ఓకే. ప్రీవియస్లీ ఈయన ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీస్ ముంబైలో వైస్ ఛాన్సలర్గా చేశారు. అలాగే ఈయనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మనకి ఈయనకి పద్మశ్రీ అవార్డు ఇచ్చింది. ఇంత స్ట్రాంగ్ బోర్డు ఇక్కడ ఉంది, ఓకే. ఈయన బీటెక్ కెమికల్ ఇంజనీరింగ్ PhD బాంబే నుంచి, బాంబే యూనివర్సిటీ ఆఫ్ బాంబే నుంచి PhD తీసుకున్నారు. నెక్స్ట్ మనం చూసినట్లయితే సంజయ్ కొటారి, ఈయన నాన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్. ఈయన బీకామ్ ఆ తర్వాత ఆర్ట్స్ నుంచి వచ్చిన ఆయన. సో ఈయన అనంత రూప్ ఫైనాన్షియల్ అడ్వైజరీలో కరెంట్లీ డైరెక్టర్. సో వీళ్ళతో పాటు జీడి యాదవ్ అనే ఆయన, ఆర్తి, ఆ తర్వాత ఇంకా ఈ ఇందులో బోర్డ్ మెంబర్స్ ఆర్తి ఇండస్ట్రీస్లోను, మెగమని ఆర్గానిక్స్లోను, అలాగే మీకు నేను చెప్పాను సుదర్శన్ కెమికల్స్. సో వీటన్నిటిలోనూ వీళ్ళు బోర్డ్ మెంబర్స్గా ఉన్నారు. చెప్పాలంటే ఫ్రెండ్స్, వన్ ఆఫ్ ద స్ట్రాంగెస్ట్ బోర్డ్ అని మనం చెప్పుకోవచ్చు. కెమికల్ కంపెనీస్లో ఈ బోర్డ్ ఆఫ్ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వన్ ఆఫ్ ద స్ట్రాంగెస్ట్ మెంబర్స్ వీళ్ళు, ఓకే. నెక్స్ట్ ఇప్పుడు ప్రొడక్ట్స్ వైపు నేను మీకు వెళ్తాను ఫ్రెండ్స్. ప్రొడక్ట్స్ వైపు నేను మీకు వెళ్ళే ముందు ఐ విల్ టెల్ యూ అబౌట్ ఓకే వన్ ప్రొడక్ట్, ఓకే, ఒక ప్రొడక్ట్, ఇంటరెస్టింగ్ ప్రొడక్ట్ విచ్ ఇస్ ఆనిసాల్. ఇక్కడ నేను మీకు ఇంటిగ్రేషన్ గురించి మాట్లాడతాను. ఈ ఆనిసాల్ అనేది పర్ఫ్యూమ్స్లోను, ఆ తర్వాత ఇంటర్మీడియేటరీస్, ఓకే. సో స్పెషాలిటీ కెమికల్స్లో ఇంటర్మీడియేటరీస్ అనే సెగ్మెంట్ ఉంటుంది. కాస్మెటిక్స్లోను, ఫార్మస్యూటికల్స్లోను, ఫుడ్లోను,
ఓకే ఈ ఈ యొక్క అప్లికేషన్ ఉంటుంది. మీరు దీని గురించి మన స్క్రీన్ పైన నేను మీకు చూపిస్తాను, అందులో చూడండి. సో ఈ ఆనోసోల్ గురించి నేను ఎందుకు డిస్కస్ చేస్తున్నాను, దేర్ ఆర్ సో మెనీ కెమికల్స్. ఓకే సో దేర్ ఆర్ సో మెనీ కెమికల్స్, ఈ కెమికల్స్ ఇవి మ్యానుఫ్యాక్చర్ చేస్తుంది. ఫస్ట్ నేను మీకు అవన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, బట్ ఆనోసోల్ గురించి నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇంటిగ్రేషన్ మనం నేర్చుకున్నాం కదా, ఫీడింగ్ కెమికల్స్ అవుతుంది. బల్క్ కెమికల్ నుంచి మనం ఫీడింగ్ కెమికల్ తీసుకొని ఈ ఫీడింగ్ కెమికల్ని మనం ఫైన్ అండ్ స్పెషాలిటీ కెమికల్స్ యూజ్ చేస్తాం, రైట్? సో అది మనం డిస్కస్ చేసుకున్నాం. అంటే ఒక రా మెటీరియల్ని మనం మ్యానుఫ్యాక్చర్ చేసి ఈ రా మెటీరియల్ నుంచి మనం ఓకే స్పెషాలిటీ కెమికల్స్ని తయారు చేస్తాం, దట్ ఈస్ ఇంటిగ్రేషన్. ఇప్పుడు నేను మీకు మార్జిన్స్ చూపిస్తాను ఫ్రెండ్స్. ఓకే ఒకసారి నేను ఇప్పుడు ఆనోసోల్ని ఓపెన్ చేసి నేను మీకు మార్జిన్స్ చూపిస్తాను. మార్జిన్స్ లాస్ట్ 2018 నుంచి, ఓకే సో ఫైనాన్షియల్స్ అనేది చూపిస్తాను నేను మీకు. సో మార్జిన్స్ అనేవి 2018 నుంచి, ఓకే సో మార్జిన్స్ అనేవి 2018లో మనకి 20, ఓకే ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ మార్జిన్స్ గురించి మాట్లాడుతున్నాను నేను. ఎబిట్టా మార్జిన్ మీరు తీసుకున్న విచ్ ఎవర్ ఇట్ ఈస్ మార్జిన్స్ మీకు కనిపిస్తాయి ఇక్కడ. ఎబిట్టా మార్జిన్ 2018లో 30% నుంచి ఇవాళ 45% ఎబిట్టా మార్జిన్స్ ఉన్నాయి. సో ఇప్పుడు మీరు వాట్ ఈస్ ద రీజన్, ఫస్ట్ మనం రీజన్ తెలుసుకోవాలి, అండ్ ఈ రీజన్ సస్టైనబులా లేదో తెలుసుకోవాలి, అప్పుడే ఈ కంపెనీ నెంబర్ వన్నా కాదా అనేది మనకు తెలుస్తుంది. సో ఒకసారి నేను మిమ్మల్ని క్వశ్చన్ అడుగుతాను, మార్జిన్స్ 2018లో 30% ఉన్న మార్జిన్స్ ఇవాళ 2020కి 45% మార్జిన్స్కి రావటం గల కారణం ఏంటి? ఇంతకుముందు మీరు నెంబర్ ఆఫ్ వీడియోస్ చూసి ఉండొచ్చు ఇదే ఐపీఓ గురించి అప్లై చేయడానికి, వాళ్ళు దీనిపైన ఏదైనా కామెంట్ చేశారా? ఓకే సో మీరు చెప్పండి, ఓకే ఓకే మార్జిన్స్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఇన్ ఇండస్ట్రీ, 45% మార్జిన్స్ ఇలా చెప్పుంటారు, బట్ వాట్ ఈస్ ద రీజన్? ఆర్ దిస్ మార్జిన్స్ సస్టైనబుల్? సో మిమ్మల్ని మీరు అడగరా ఈ క్వశ్చన్. ఓకే సో నేను మీకు దానికి ఆన్సర్ ఇస్తాను. సో ఇక్కడ ఈ ఇంటిగ్రేషన్ అనే కాన్సెప్ట్కి వద్దాం. ఈ ఆనోసోల్ అనే అనేది ఒక రా మెటీరియల్ అండ్ అలాగే ఫైనల్ ప్రొడక్ట్ కూడా ఫర్ దిస్ క్లీన్ సైన్స్. క్లీన్ సైన్స్ 2018 వరకు కూడా, బిఫోర్ 2015 ఈ ఆనోసోల్ అనే కెమికల్ని ఎక్స్పోర్ట్, నేను ఇంతకుముందు చెప్పాను కదా, ఇంపోర్ట్ చేసుకునేది ఫ్రమ్ చైనా అండ్ అదర్ సోర్సెస్. 2017లో ఈ ఆనోసోల్ని స్పెషల్గా తన ఆర్ఎండీ టీమ్, ఇక్కడ నేను మీకు ఆర్ఎండీ అగైన్ ఆర్ఎండీని కూడా ఓపెన్ చేస్తాను, ఇప్పుడు ఆర్ఎండీ కూడా నేను మీకు చూపించాల్సి ఉంటుంది, ఆర్ఎండీ నేను మీకు ఓపెన్ చేస్తాను, బట్ ఆర్ఎండీ గురించి డిస్కస్ చేసే ముందు నేను ఈ టాపిక్ కంప్లీట్ చేస్తాను. 2018లో ఏం చేసిందంటే, 2017-2018లో సైన్స్ ఈ కంపెనీ ఏదైతే ఉందో క్లీన్ సైన్స్ ఆనోసోల్ని ఓన్గా ప్రొడ్యూస్ చేయటం మొదలుపెట్టింది. ఓకే బై యూజింగ్ ఓకే లిక్విడ్ టెక్నాలజీ అనే ఒక టెక్నాలజీతో, లిక్విడ్ టెక్నాలజీ రైట్, సో ఆ టెక్నాలజీ ఓకే ఆ లిక్విడ్ టెక్నాలజీ అనే టెక్నాలజీతో ఓన్గా మ్యానుఫ్యాక్చర్ చేయటం మొదలుపెట్టింది. సో ఈ ఆర్ఎండీ టీంలో 2019-2020లో ఏం చేశారు అంటే, దే హ్యాడ్ స్టార్టెడ్ ఆనోసోల్ని మ్యానుఫ్యాక్చర్ చేయటం విత్ గ్యాస్ వేపర్ టెక్నాలజీ. వేపర్ టెక్నాలజీతో ఆనోసోల్ ప్రొడక్ట్ని మ్యానుఫ్యాక్చర్ చేయటం మొదలుపెట్టారు. సో ఎప్పుడైతే ఈ టెక్నాలజీ డిఫరెన్స్ వచ్చిందో, సో ఆనోసోల్ ప్రొడక్షన్ వీళ్ళకి చాలా చాలా అఫోర్డబుల్గా అయిపోయింది. ఇవాళ మీరు చూసినట్లయితే ఈ ఆనోసోల్ ప్రొడక్షన్లో మిగతా కాంపిటీటర్స్ అన్నిటినీ కిల్ చేసేసింది. అండ్ మీకు విషయం తెలుసా, ఈ వేపర్ టెక్నాలజీ ఏదైతే ఉందో, గ్యాస్ వేపర్ టెక్నాలజీ ఏదైతే యూజ్ చేస్తున్నారో, వరల్డ్లో ఎక్కడా లేదు. అండ్ అందుకనే 55% ఆఫ్ ఆనోసోల్ ప్రొడక్షన్ ఇన్ ద హోల్ వరల్డ్ మనకి ఈ కంపెనీ ఇస్తుంది. ఓకే సో దిస్ ఈస్ ద సింగిల్ మోస్ట్ రీజన్ ఫర్ దిస్ మార్జిన్ ఎక్స్పాన్షన్. ఒకసారి రా మెటీరియల్స్ కాస్ట్ అంతా కాంట్రాస్ట్ అయిపోయింది, సో రా మెటీరియల్ కాస్ట్స్ కాంట్రాక్ట్ అయిపోయింది, రా మెటీరియల్స్ చీప్గా అవైలబుల్ అవటం మొదలుపెట్టి, దట్ ఆ ట్రాన్స్ఫర్మేషన్ని మనం మార్జిన్స్లో చూసాం. సో మార్జిన్ సస్టైనబుల్ అంటారా? సో నేను మీ విజ్ఞతకు వదిలేస్తున్నాను. ఓకే సో ఫర్ మీ దిస్ మార్జిన్స్ కెన్ బి సస్టైనబుల్. సో ఆర్ఎండీ టీమ్ గురించి ఇక్కడ నేను మాట్లాడతాను. ఆర్ఎండీ టీమ్ మనం ఇక్కడ చూసినట్లయితే టాక్సిక్ మెటీరియల్స్ని అవాయిడ్ చేయడానికి న్యూ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్, ఇప్పుడు ఏదైతే మనం మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్ని మనం మాట్లాడుకున్నామో, న్యూ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్ని
ఓకే డెవలప్ చేయడానికి కెటలిస్ట్స్ని డిజైన్ చేయడానికి ఫినిషింగ్ ప్రొడక్ట్స్ని కమర్షియల్ యూజెస్ని ఇంప్రూవ్ చేయడానికి ఈ ఆర్ఎండి టీమ్ అనేది స్పెషల్లీ చెప్పబడింది ఓకే సో ఆల్రెడీ టూ ఫెసిలిటీస్ ఓకే మనకు ఆర్ఎండిలో టూ ఫెసిలిటీస్ ఆల్రెడీ ఉన్నాయి సో ఈ ఆర్ఎండి యూజ్ చేసే వేపర్ ఫేస్ రియాక్షన్ ద్వారా మనకి ఈ యొక్క ప్రోడక్ట్ని యానిసోల్ అనే ప్రోడక్ట్ని ఎఫెక్టివ్గా డెవలప్ చేయడం జరిగింది ఈ ఆర్ఎండి దేనిపైన ఫోకస్ చేస్తున్నారంటే ఎగ్జిస్టింగ్ ప్రోడక్ట్స్లో కెటలిస్ట్స్ని ఇంప్రూవ్ చేయడానికి ఓకే ప్రోడక్ట్ పోర్ట్ఫోలియోని ఎక్స్పాండ్ చేయడానికి ఓకే ఆ తర్వాత స్టెబిలైజర్స్ని ఆ తర్వాత యాడిట్యూస్ని ఇంప్రూవ్ చేసి ప్రోడక్ట్ ప్రస్తుతం ఉన్న పోర్ట్ఫోలియోని ఇంకా ఇంక్రీజ్ చేయడానికి సో నెక్స్ట్ ఉన్న డిమాండ్గా ఉన్న ప్రోడక్ట్స్ని ఐడెంటిఫై చేయడానికి ఈ ఆర్ఎండి టీం కృషి చేస్తుంది ఓకే సో ఆర్ఎండి ఫెసిలిటీ 3ని కూడా వీళ్ళు ప్లాన్ చేస్తున్నారు ఆల్రెడీ ఆర్ఎండి ఫెసిలిటీ 1 ఆర్ఎండి ఫెసిలిటీ 2 అనేవి ఉన్నాయి సో స్పెషల్గా నెక్స్ట్ వీళ్ళు ఆర్ఎండి ఫెసిలిటీ 3ని కూడా డెవలప్ చేయడానికి సన్నాహాల్లో ఉన్నారు టాకింగ్లో ఉన్నారు ఓకే సో దీస్ ఆర్ ద రీజన్స్ ఫ్రెండ్స్ ఇవన్నీ కూడా మనం ఎప్పటికప్పుడు వి హ్యావ్ టు అండర్స్టాండ్ రీజన్ మార్జిన్స్ ఎక్కువ ఉన్నంత మాత్రాన గొప్ప కాదు ఓకే మార్జిన్స్ ఫ్యూచర్లో కాంట్రాక్ట్ అవ్వచ్చు రీజన్స్ మనం తెలుసుకోవాలి రీజన్స్ మనం అర్థం చేసుకోవాలి ఓకే సో ఇప్పుడు నేను మీకు ఈ యొక్క దీనిలోకి వెళ్ళిపోతాను ఫ్రెండ్స్ ఓకే సో నేను మీకు అప్లికేషన్ ఆఫ్ కంపెనీస్ ప్రొడక్ట్స్ గురించి నేను మీకు వెళ్ళిపోతాను అప్లికేషన్ ఆఫ్ ప్రొడక్ట్స్ ఇక్కడ చూడండి మీరు సో యానిసోల్ ఆల్రెడీ నేను మీకు చూపించాను కదా యానిసోల్ ఈజ్ ఏ కంపౌండ్ సో వీటిల్లో యూజ్ చేస్తారు యానిసోల్ని ఓకే ఇంటర్మీడియటరీస్ కాస్మెటిక్స్ ఫార్మాస్యూటికల్స్ ఫుడ్ వీటిల్లో యూజ్ చేస్తారు ఓకే ఇప్పుడు నేను మీకు ప్రొడక్ట్స్ సారీ ఫ్రెండ్స్ ఓకే ప్రొడక్ట్స్ గురించి నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను వాట్ ఆర్ ద వేరియస్ ప్రొడక్ట్స్ అని చెప్పి ఓకే సారీ వాట్ ఆర్ ద వేరియస్ ప్రొడక్ట్స్ అని చెప్పి నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో స్క్రీన్ మీద చూడండి దేర్ ఆర్ ఎంఈహెచ్క్యూ అనే ప్రొడక్ట్ ఈ ప్రొడక్ట్ మనకి ఫైబర్స్లోను ఇంక్స్లోను అగ్రోకెమికల్స్లోను యూస్ చేస్తారు నెక్స్ట్ ప్రొడక్ట్ ఈస్ గ్యువాకాల్ ఇది కూడా ఇంపార్టెంట్ ప్రొడక్ట్ ఈ ప్రొడక్ట్ మనకి గ్యువాకాల్ అనే ప్రొడక్ట్ మనకి ఫార్మాస్యూటికల్స్లోను ఫ్లేవర్స్ ఫ్రాగ్నెన్సెస్ అంటే పర్ఫ్యూమ్స్లో అగ్రికల్చర్ కెమికల్స్లోను యూస్ చేస్తారు నెక్స్ట్ ప్రొడక్ట్ వచ్చేసి బీహెచ్ఏ దీన్ని మనం ఫుడ్ ప్యాకేజింగ్ ఇండస్ట్రీస్లోను యానిమల్ ఫీడ్ ఇండస్ట్రీస్లోను రబ్బర్లోను కాస్మెటిక్స్లోను పెట్రోలియం ప్రొడక్ట్స్లోను ఈ బీహెచ్ఏ అనే ప్రొడక్ట్ని యూస్ చేస్తారు నెక్స్ట్ వచ్చేసి ఫోర్ మ్యాప్ అనే కంపెనీ సో ఈ కంపెనీ మనకి కాస్మెటిక్స్లోను ఫ్లేవర్స్లోను ఫ్రాగ్రెన్స్ ఇండస్ట్రీస్లోను యూస్ చేస్తారు సో డిసిసి నెక్స్ట్ వచ్చేది ఫార్మాస్యూటికల్స్లో ఈ డిసిసిని యూస్ చేస్తారు ఆ తర్వాత యానిసోల్ నేను మీకు చెప్పాను కాస్మెటిక్స్ ఫార్మాస్యూటికల్స్ అగ్రోకెమికల్స్ నుంచి ఈ యానిసోల్ అనేది మనకి యూస్ చేస్తారు ఓకే సో దీస్ ఆర్ ద వేరియస్ ప్రొడక్ట్స్ ఫ్రెండ్స్ అండ్ గుర్తుపెట్టుకోండి ఏ ప్రొడక్ట్స్ అయితే ఇది మ్యానుఫ్యాక్చర్ చేస్తుందో ఈ ప్రొడక్ట్స్ అనేవి గ్లోబల్ లీడర్స్ ఇది గ్లోబల్ లీడర్ అండ్ ఇండియా లీడర్ కూడా అవి కూడా ఇప్పుడు స్క్రీన్ మీద చూడండి ఇంకొక స్లైడ్ ఉంది అమాంగ్ ద లార్జెస్ట్ ప్రొడ్యూసర్స్ గ్లోబల్లీ ఓకే ఈ కెమికల్ ఇండస్ట్రీస్ అండ్ డీరిస్కింగ్ ద బిజినెస్ మోడల్ జియోగ్రఫిక్ ఎక్స్పాన్షన్ వల్ల మనకి ఈ కంపెనీ అనేది మనకి డీరిస్క్ చేయటం జరిగింది ఓకే అండ్ రా మెటీరియల్స్ కూడా వెరీ గుడ్ రా మెటీరియల్స్ ఈ దీని యొక్క ఈ కంపెనీకి రా మెటీరియల్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా వెరీ గుడ్ అవైలబిలిటీ ఉంది సో దట్ ఈ రా మెటీరియల్స్ డీరిస్కింగ్ కూడా ఈ కంపెనీ చేస్తుంది ఎంఈహెచ్క్యూ అనే ప్రొడక్ట్ కంపెనీ పొజిషన్ లార్జెస్ట్ ఇన్ ద వరల్డ్ లార్జెస్ట్ ఇన్ ఇండియా సెకండ్ బీహెచ్ఏ అనే ప్రొడక్ట్ లార్జెస్ట్ ఇన్ ద వరల్డ్ లార్జెస్ట్ ఇన్ ఇండియా గ్యువాకాల్ అనే ప్రొడక్ట్ థర్డ్ లార్జెస్ట్ ఇన్ ద వరల్డ్ అలాగే సెకండ్ లార్జెస్ట్ ఇన్ ఇండియా యానిసోల్ అనే ప్రొడక్ట్ లార్జెస్ట్ ఇన్ వరల్డ్ లార్జెస్ట్ ఇన్ ఇండియా యానిసోల్ గురించి స్పెషల్గా మనం చెప్పాల్సిన పని లేదు నేను మీకు ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను ఫోర్ మ్యాప్ అనే ప్రొడక్ట్ మనకి లార్జెస్ట్ ఇన్ ద వరల్డ్ లార్జెస్ట్ ఇన్ ద ఇండియా డిసిసి అనే ప్రొడక్ట్ మనకి లార్జెస్ట్ ఇన్ ద వరల్డ్ లార్జెస్ట్ ఇన్ ఇండియా సో యాస్కోర్ పాల్మిటేట్ అనే కాంపౌండ్ ఉంది ఈ పాల్మిటేట్ అనే కాంపౌండ్ సెకండ్ లార్జెస్ట్ ఇన్ ద వరల్డ్ ఆ తర్వాత సెకండ్ లార్జెస్ట్ ఇన్ ఇండియా సో మోస్ట్ ఆఫ్ ద ప్రొడక్ట్స్కి ఇండియాలోను గ్లోబల్లోను దిస్ ఇస్ ద బెస్ట్ ఓకే దిస్ ఇస్ ద టాప్ కంపెనీ సో కాంపిటీషన్ని కిల్ చేసింది ఏ విధంగా నేను మీకు ఇంటిగ్రేషన్ అనే కాన్సెప్ట్ని ఎక్స్ప్లెయిన్ చేశాను విచ్ ఇస్ వెరీ 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 మచ్ ఇంపార్టెంట్ సో ఈ ప్రెజెంట్స్ మనం చూసినట్లయితే ఇక్కడ మీకు ఓకే సో మన ఏ ప్రెజెంట్స్లో ఉంది త్రూఅవుట్ ద గ్లోబల్ మనకి ప్రెజెన్స్ ఉంది చైనా చూడొచ్చు మీరు ఒక విషయం నేను మీకు చెప్తాను ఫ్రెండ్స్ ఈ పర్టిక్యులర్ కంపెనీ చైనా నుంచి 35% ఆఫ్ ద రెవెన్యూస్ని తీసుకొస్తుంది అంటే ఎక్స్పోర్ట్స్ 35% ఆఫ్ ద రెవెన్యూస్ ఈ కంపెనీకి చైనా నుంచి వస్తుంది ఫ్రెండ్స్ గ్లోబల్ throughout the world, China
సప్లయర్ మన ఈ కంపెనీ చైనాకి ఎలా సప్లై చేస్తుంది? ఓకే, వాట్ ఈస్ ద రీజన్స్? సో దీస్ ఆర్ ద రీజన్స్ ఫ్రెండ్స్. ఓకే, సో ఇక్కడ నేను మీకు నంబర్ ఆఫ్ కంట్రీస్ మనం చూడొచ్చు. కెనడా, యుఎస్ఏ, మెక్సికో, బ్రెజిల్, అర్జెంటీనియా, ఫిలిప్పీన్స్, ఇండోనేషియా, వియట్నాం, థాయిలాండ్, బంగ్లాదేశ్, టర్కీ, ఇజ్రాయెల్, సౌదీ అరేబియా, డెన్మార్క్, పోలాండ్, నెదర్లాండ్స్, జర్మనీ, యూకే, బెల్జియం. ఓకే, సో నంబర్ ఆఫ్ కంట్రీస్లో ఈ ఆర్గనైజేషన్ అనేది ఉంది. ఇప్పుడు నేను మీకు చూపిస్తాను సోర్సెస్ ఆఫ్ రెవెన్యూస్, అలాగే గ్లోబల్ రెవెన్యూస్ నేను మీకు చూపిస్తాను. గ్లోబల్ రెవెన్యూస్ మనం చూసినట్లయితే మీరు ఇక్కడ చైనా వచ్చేసి దగ్గర 38% రెవెన్యూస్ మనకి చైనా నుంచి వస్తున్నాయి. ఇండియాలో 38% ఆఫ్ ద రెవెన్యూస్ మనకి చైనా నుంచి వస్తున్నాయి. ఓకే, ఆర్ 35% అనుకోండి, 35% ఆఫ్ ద రెవెన్యూస్ మనకి చైనా నుంచి వస్తున్నాయి, 30% ఆఫ్ ద రెవెన్యూస్ ఇండియా నుంచి వస్తున్నాయి, యూరోప్ నుంచి మనకి 20% రెవెన్యూస్ వస్తున్నాయి, అలాగే అమెరికా నుంచి మనకి 10% వస్తున్నాయి, అలాగే రెస్ట్ ఆఫ్ ద వరల్డ్ నుంచి 5% రెవెన్యూస్ వస్తున్నాయి. సి, చైనా ఈజ్ అ గ్లోబల్ సప్లయర్ ఫర్ కెమికల్స్. మరి ఈ కంపెనీ చైనాకే సప్లై చేస్తుంది. ఓకే, సో దీస్ ఆర్ ద సమ్ ఆఫ్ యునిక్ థింగ్స్ అబౌట్ దిస్ కంపెనీ. ఓకే, సో నెక్స్ట్ నేను ఫైనాన్షియల్స్ గురించి ఓపెన్ చేస్తాను, సోర్సెస్ ఆఫ్ రెవెన్యూస్ గురించి ఓపెన్ చేస్తాను. ఇంతకుముందు మనం కెమికల్స్ చూసాం కదా, సో ఈ కెమికల్స్ని మనం పర్ఫార్మెన్స్ కెమికల్స్ గాను, ఫార్మాస్యూటికల్ ఇంగ్రీడియంట్స్ గాను, ఎఫ్ఎంసీజీ కెమికల్స్ గాను మనం చెప్పొచ్చు. సో పర్ఫార్మెన్స్ కెమికల్స్ అంటే మన ఈ కెమికల్స్ అని ఎంఈహెచ్క్యూ, ఆ తర్వాత బిహెచ్ఏ, ఇవి పర్ఫార్మెన్స్ కెమికల్స్. సో ఇక్కడ నుంచి 65% ఆఫ్ ద రెవెన్యూస్ వస్తున్నాయి. ఫార్మాస్యూటికల్ ఇంగ్రీడియంట్స్, సో ఆనిసాల్ కానివ్వండి, డిసిసి కానివ్వండి, ఇవి ఫార్మస్యూటికల్ ఇంగ్రీడియంట్స్. ఇక్కడ నుంచి 15% రెవెన్యూస్ వస్తుంది. నెక్స్ట్ ఎఫ్ఎంసీజీ కెమికల్స్, ఇందులో ఎస్ఏపి అనే కంపెనీ ఉంది, ఎస్ఏపి అనే కాంపౌండ్ ఉంది, దీని గురించి నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను స్పెషల్గా. ఇక్కడ నుంచి ఈ ఎఫ్ఎంసీజీ కెమికల్స్ నుంచి మనకి 16% రెవెన్యూస్ వస్తున్నాయి. దీని గురించి ఆనిసాల్ ఎంత స్పెషలో, ఈ ఎస్ఏపి అనేది కూడా అంతే స్పెషల్. సో ఈ ఎస్ఏపి గురించి నేను మీకు ఇక్కడ చూపిస్తాను. సో ఇవి రెవెన్యూస్ చూశారు కదా, సో పర్ఫార్మెన్స్ కెమికల్స్ మోస్ట్ ఆఫ్ ద రెవెన్యూ 65% అక్కడ నుంచి వస్తుంది, ఫార్మస్యూటికల్ ఇంగ్రీడియంట్స్ 15% అక్కడ నుంచి రెవెన్యూస్ వస్తున్నాయి, ఎఫ్ఎంసీజీ నుంచి 15% వస్తుంది. ఇప్పుడు ఈ ఎస్ఏపి అనే ప్రోడక్ట్ చాలా స్పెషల్ ప్రోడక్ట్. ఓకే, సో ఈ ప్రోడక్ట్ ఏంటో మనం చూద్దాం. ఈ ప్రోడక్ట్ మనకి ఒకసారి, ఈ ప్రోడక్ట్ మనకి బేబీ డైపర్స్లోను, ఓకే, ఫెమిన్ హైజీన్ ప్రోడక్ట్స్, ఓకే, సో ఫెమిన్ హైజీన్ ప్రోడక్ట్స్ ఉంటాయి కదా వాటిల్లోనూ, అలాగే అడల్ట్ ఇన్కంటిన్సెన్స్ ప్రోడక్ట్స్లోను ఇవి యూజ్ చేస్తాం. సో జనరల్లీ ఏంటంటే ఇది ఎస్ఏపి అంటే ఏంటంటే, ఓకే, శానిటరీ నాప్కిన్స్ నుంచి, డైపర్స్ నుంచి ఎక్కువ మనకి ఈ ప్రోడక్ట్ అనే యూజ్ ఉంటుంది. ఎస్ఏపి అంటే సూపర్ అబ్జార్బెంట్ పాలిమర్, అంటే ఏదైతే బేబీ డిశ్చార్జ్ ఏదైతే ఉందో దాన్ని అబ్జార్బ్ చేసుకుంటాయి కదా డైపర్స్, సో ఈ మెటీరియల్. మీరు ఇక్కడ స్క్రీన్లో చూసినట్లయితే బేబీ డైపర్స్ మార్కెట్స్ మనకి 17% సిఏజీఆర్తో గ్రో అవుతుంది. ఇండియన్ శానిటరీ నాప్కిన్ మార్కెట్స్ 11%తో గ్రో అవుతుంది. సో ఈ ఎస్ఏపి ప్రోడక్ట్ అనేది, ఈ సూపర్ అబ్జార్బెంట్ పాలిమర్ అనే ప్రోడక్ట్, ఇట్ ఈజ్ ఎ మిక్చర్ ఆఫ్ ఎంఈహెచ్క్యూ అండ్ పిటిజెడ్, నేను మీకు చెప్పానా. సో ఆనిసాల్ నుంచి ఒక ప్రోడక్ట్ వస్తుంది, ఆ ప్రోడక్ట్ నుంచి ఇంకో ప్రోడక్ట్, ఆ ప్రోడక్ట్ నుంచి ఇంకో ప్రోడక్ట్, రైట్? సో ఇన్ ద సేమ్ వే ఈ ఎస్ఏపి అనే ప్రోడక్ట్ ఎంఈహెచ్క్యూ, వన్ ఆఫ్ ద ప్రోడక్ట్ ఇది ఆఫ్ దిస్ కంపెనీ. సో ఈ ఎంఈహెచ్క్యూ నుంచి, పిటిజెడ్ నుంచి ఈ ఎస్ఏపి అనే ప్రోడక్ట్ మనకి తీసుకురావడం జరుగుతుంది. సో దిస్ ఈస్ ద బెనిఫిట్ ఆఫ్ ఇంటిగ్రేషన్ ఫ్రెండ్స్. అండ్ మీకు తెలుసు రైట్, సో ఇండియాలో డైపర్ మార్కెట్ ఎలా గ్రో అవుతుంది, ఆ తర్వాత ఇండియాలో మనకి ఈ శానిటరీ నాప్కిన్స్ అనేవి ఎలా గ్రో అవుతున్నాయో మీకు నేను ఆల్రెడీ ఇక్కడ మన స్క్రీన్ మీద నేను మీకు చూపించాను, రైట్? సో గుర్తుపెట్టుకోండి ఆల్ దీస్ థింగ్స్. సో ఎలా, సో ఇది ఎఫ్ఎంసీజీగా మనం చెప్పుకోవచ్చు. ఓకే, సో ఈ ఎస్ఏపి గురించి కూడా నేను మీతో మాట్లాడాను. ఓకే, నౌ ఇంట్రెస్టింగ్ థింగ్ ఈజ్, సో ఇంత ఇన్ఫర్మేషన్ ఈ కంపెనీ గురించి మనం తెలుసుకున్న తర్వాత, సో ఆర్ఎండి స్ట్రాంగ్ ఆర్ఎండి బోర్డు, స్ట్రాంగ్ బోర్డు, ఫైనాన్షియల్స్ నేను మీకు ఓపెన్ చేసి చూపిస్తాను. గ్లోబల్ రెవెన్యూస్ మనం చూపించాము, ఫైనాన్షియల్స్ చూడండి. రెవెన్యూ ఫ్రమ్ ఆపరేషన్స్ మనకి లాస్ట్ 3 ఇయర్స్లో 31.5% గ్రో అయినాయి. ఓకే, ప్రాఫిట్ ఇదే టైంలో ప్రాఫిట్ 69% గ్రో అయింది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయాల్సింది ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ ఎబిట్టా మార్జిన్స్ అబ్జర్వ్ చేయండి. దగ్గర మనం చూసినట్లయితే ఎబిట్టా మార్జిన్స్ 30%తో గ్రో, ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ 30%తో లాస్ట్ 3 ఇయర్స్లో గ్రో అయినాయి, ఎబిట్టా మార్జిన్ 21%తో గ్రో అయింది. రీజన్స్ నేను మీకు ఆల్రెడీ చెప్పేశాను. ఓకే, మిగతా వాళ్ళకి కాదు. ఆర్ఓసీఈ ఆర్ఓఈ
మీరు ఆర్ఓసీఈ క్యాలిక్యులేట్ చేస్తే వీళ్ళు చూపించిన దాని ప్రకారం దగ్గర దగ్గర ఆర్ఓసీఈ 60% అని చూపిస్తున్నారు. బట్ ఇప్పుడు ఉన్న కరెంట్ పొజిషన్ మనం ఆర్ఓసీఈ 250 crores క్యాష్ ఉంది బ్యాలెన్స్ షీట్లో, డెట్ లేదు. ఓకే, సో సాల్వెన్సీ రేషియోస్ గురించి నేను మాట్లాడట్లేదు. డెట్ లెస్ కంపెనీ, సో క్యాష్ మనకి క్యాష్ ఫ్లో ఆపరేటింగ్, పాజిటివ్ క్యాష్ ఫ్లో ఆపరేటింగ్ కంపెనీ, నెట్ క్యాష్ ఫ్లో బిజినెస్ ఇది. ఓకే, సో నెక్స్ట్ థింగ్, ఈ ఇప్పుడు మనం ఆర్ఓసీఈ క్యాలిక్యులేట్ చేస్తే దగ్గర దగ్గర 65% ఆర్ఓసీఈ వస్తుంది. ఓకే, సో ఇక్కడ వీళ్ళు 58%, బట్ అరౌండ్ 65% ఆర్ఓసీఈ వస్తుంది. అండ్ ఆర్ఓఈ దగ్గర దగ్గర 45% ఆర్ఓఈ వస్తుంది, రిటర్న్ ఆన్ ఈక్విటీస్ వస్తుంది. సో దీస్ ఆర్ ద థింగ్స్ ఎందుకు వీటి రీజన్స్ హౌ దిస్ ఈస్ అనే విషయాలు నేను మీకు చెప్పాను. రిస్క్స్ లాస్ట్లో చెప్తాను, ఇప్పుడు వాల్యుయేషన్ టాపిక్ గురించి మాట్లాడతాను. డెఫినెట్లీ మీరు పిఈ పీబీలు చూసుకొని తపస్సు చేసుకుంటే కనుక డెఫినెట్లీ దిస్ విల్ బి ఎక్స్పెన్సివ్. ఓకే, బట్ ఇప్పుడున్న కరెంట్ వాల్యుయేషన్ ప్రకారం అరౌండ్ 45 or 40 to 50 పీఈస్లో ఇది రిలీజ్ అవుతుంది. సో ఆర్తి ఇండస్ట్రీస్ కానివ్వండి, నవీన్ ఫ్లోరిన్స్ కానివ్వండి, ఇలాంటి కాంపిటీటర్స్తో కంపీట్ చేసుకుంటే డెఫినెట్లీ దిస్ ఈజ్ అ ఇన్ చీప్ వాల్యుయేషన్. ఓకే, సో వాటికన్నా అంటే కంపేర్ చే ఎగ్జాక్ట్ కాంపిటీటర్, క్యాంబ్లిన్ ఫైన్ సైన్సెస్, ఎస్ఆర్ఎఫ్ ఇలా అంటున్నారు, ఈ కంపెనీకి ఎగ్జాక్ట్ కాంపిటీటర్ లేడు, గుర్తుపెట్టుకోండి. ఓకే, సో ఈ కాంపిటీటర్ ఎందుకంటున్నారంటే ఒక ఈ ఆర్హెచ్పిలో ఈ రెడ్ హైరింగ్ ప్రాసెస్లో ప్రాస్పెక్ట్స్లో 1 or 2 times క్యాంబ్లిన్ ఫైన్ సైన్సెస్ గురించి మాట్లాడారు. వెనిలిన్ అంటారు. ఓకే, వెనిలా ఏదైతే ఉందో, ఆర్టిఫిషియల్ వెనిలా ఏదైతే ఉందో దాన్ని ఈ కంపెనీ మ్యానుఫ్యాక్చర్ చేస్తుంది, ఈ కంపెనీ మ్యానుఫ్యాక్చర్ చేస్తుంది, అలాగే క్యాంబ్లిన్ ఫైన్స్ మ్యానుఫ్యాక్చర్ చేస్తుంది. బట్ డిఫరెన్స్ ఉంది, ఈ కంపెనీ మ్యానుఫ్యాక్చర్ చేసేది ఫార్మస్యూటికల్స్లో యూజ్ చేసే వనీలా, ఆ కంపెనీ క్యాంబ్లిన్ ఫైన్ సైన్సెస్ మ్యానుఫ్యాక్చర్ చేసేది ఫుడ్ గ్రేడ్. ఓకే, సో బెటర్ రియలైజేషన్స్, బెటర్ మార్జిన్స్ ఫార్మస్యూటికల్స్లో యూజ్ చేసే వనీలాలో ఎక్కువ ఉన్నాయి. సో అలాంటప్పుడు కాంపిటీటర్ ఎలా అవుతుంది, ఆలోచించారా? డైరెక్ట్ కాంపిటీటర్ లేదు. సో అబ్జర్వ్ చేసినట్లయితే నా ఉద్దేశం ప్రకారం ఈ లిస్టింగ్ అనేది చీప్గానే, అంటే ఫెయిర్ వాల్యుయేషన్తోనే అవుతుంది. మళ్ళీ నన్ను 40-50 PE చీప్ ఎలాగా అలా అడగకండి. ఓకే, నాట్ ఎవ్రీథింగ్ డిపెండ్స్ అపాన్ పిఈ. ఓకే, ఫస్ట్ థింగ్. కానీ ఐపీఓ మీరు అప్లై చేస్తే ఛాన్సెస్ అనేవి చాలా 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 తక్కువ. ఓకే, సో ఓపెన్ అయిన తర్వాత ఈ స్టాక్లో ఈ వాల్యుయేషన్ అనేది బలూన్ అవ్వచ్చు. అండ్ పీర్స్ ఏదైతే వాల్యుయేషన్లు లిస్టెడ్ ఉన్నాయో, లైక్ 70 PE ఆర్ 80 PE ఉన్నాయో, అలాంటి వాల్యుయేషన్స్ కూడా ఈ కంపెనీ వితిన్ లిస్టింగ్ తర్వాత ఈ కంపెనీ వెళ్ళచ్చు. సో ఇందులో నేను అప్లై చేయాలా లేకపోతే అదా ఇదా అవేమి నన్ను అడగండి. నేను కూడా అప్లై చేయొచ్చు చేయకపోవచ్చు, ఎందుకంటే రావడానికి అలాట్మెంట్ ఛాన్సెస్ అనేవి చాలా తక్కువ. అసలు ఐపీఓస్లో అప్లై చేయటమే నేను చాలా తక్కువ, మేబీ ఐఆర్సిటీసీ, ఆ తర్వాత UTIAMC, క్యామ్స్, ఓకే ఇలాంటి వాటికి అప్లై చేశాను, బట్ ఇప్పటివరకు నాకు రాలేదు. ఓకే, 3-4 కంపెనీస్కి అప్లై చేశాను, రాలేదు. ఓకే, లిస్టింగ్ గెయిన్స్ గురించి నన్ను అడగండి. ఓకే, అలాంటిది కాదు ఈ కంపెనీ అనాలిసిస్ అనేది, అది నేను మీకు చేసి ఇప్పుడు చూపించాను. ఓకే, సో రీజన్స్ అన్నీ నేను క్లియర్గా ఈ కంపెనీ గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను. మోస్ట్ ఆఫ్ ద థింగ్స్ నేను ఎక్స్ప్లెయిన్ చేశాను మీకు. ఓకే, వాట్ ఎల్స్ ఐ కెన్ డూ? ఓకే, యా, సో వాల్యుయేషన్స్ గురించి చెప్పాను. ఇప్పుడు రిస్క్స్ గురించి చెప్తాను. రిస్క్స్ గురించి ఏవేవో ఊహించుకుంటానికి లేదు. రిస్క్స్ గురించి నేను మీకు చెప్పేది ఏంటంటే, ఈ కంపెనీ కనుక ఒకవేళ బలూనింగ్ వాల్యుయేషన్స్కి వెళ్తే సో అక్కడ ప్రాబ్లం వస్తుంది. ఓకే, పీక్ వాల్యుయేషన్స్లోకి వెళ్ళిపోయింది అనుకోండి, వన్స్ కంపెనీ పీక్ వాల్యుయేషన్స్లోకి వెళ్ళిపోయింది అనుకోండి, సో అక్కడ వాల్యుయేషన్ రిస్క్ వస్తుంది. ఇక్కడ ఈ పాయింట్లో అయితే వాల్యుయేషన్ రిస్క్ కూడా లేదు, బట్ దెర్ ఈజ్ ఏ ప్రాబ్లం ఫ్రెండ్స్. ఇప్పటి వరకు మనం డిస్కస్ చేసుకున్న కంపెనీస్ అన్ని ప్రొడక్ట్స్ అన్నీ కూడా నీష్ ప్రొడక్ట్స్. ఈ నీష్ ప్రొడక్ట్స్ అంటే వీటి యొక్క అప్లికేషన్ ఏదైతే ఉందో, ఇది చాలా లిమిటెడ్ అప్లికేషన్. ఓకే, సో అంటే హ్యూజ్ అప్లికేషన్ కాదు. ఓకే, సో దీనివల్ల ప్రొడక్ట్ కాన్సన్ట్రేషన్ అనేది, ప్రొడక్ట్ కాన్సన్ట్రేషన్ ఉన్నా కానీ అప్లికేషన్ మార్కెట్ అనేది చాలా చిన్నది. సో దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద రిస్క్. ఇంకొకటి, మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్. కొంతమంది అంటున్నారు దీనికి 2 మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్ ఉన్నాయి అంటున్నారు, బట్ యాక్చువల్లీ దే ఆర్ ప్లానింగ్ ఫర్ 4 మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్. నేను మీకు స్క్రీన్ పైన చూపిస్తున్నాను. మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీ 1, ఫెసిలిటీ 2 ఇవన్నీ కూడా మహారాష్ట్రలో ఉన్నాయి. ఎంఈహెచ్క్యూ, గువాకాలు, బీహెచ్ఏ, 4MAP, ఆ తర్వాత ఏపీ యానిసాల్, కెటలిస్ట్ ఇవన్నీ కూడా ఇక్కడ మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నారు. టిక్ మార్క్ ఉంది చూడండి, ఏ ఫెసిలిటీలో ఏది మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నారు. బట్ మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీ 2
ఓకే మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీ 3 ఎస్టాబ్లిష్ చేస్తున్నారు, ఇది కూడా మహారాష్ట్రలో. అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ 4 ఫెసిలిటీ పైన టాక్స్ అనేవి ఉన్నాయి. రేపొద్దున ఎన్వైరన్మెంటల్ క్లియరెన్స్ ఇష్యూస్ల వల్లనో ఈ ఫెసిలిటీ 3 ఫెసిలిటీ 4 కనుక డిలే అయితే, సో దానివల్ల కంపెనీకి ఇంపాక్ట్ అయ్యే, బిజినెస్ ఇంపాక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అలాగే ఈ నెగిటివ్గా తీసుకొని స్టాక్ మార్కెట్లో ఈ స్టాక్ కరెక్ట్ అవడానికి ఛాన్సెస్ ఉంటాయి. సో అది గుర్తుపెట్టుకోవాలి. అండ్ ఇంకా ఇంకా చూసినట్లయితే కెపాసిటీ యూటిలైజేషన్స్ దగ్గర దగ్గర 70% కెపాసిటీ యూటిలైజేషన్ ఉంది. ఈ కంపెనీ కనుక కెపాసిటీ యూటిలైజేషన్ 80-85% ఇంక్రీస్ చేసుకుంటే ఇట్ విల్ బి వెరీ గుడ్ బట్ ఎప్పుడైతే మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీ 3-4 ఎస్టాబ్లిష్ చేస్తుందో అప్పుడు కెపాసిటీ యూటిలైజేషన్స్ అనేవి తగ్గుతాయి. కెపాసిటీ యూటిలైజేషన్స్ తగ్గితే అగైన్ మనకి మార్జిన్స్ అనేది దీనిపైన ఎఫెక్ట్ పడుతుంది. సో ఇది సమ్ ఆఫ్ ద థ్రెడ్స్ అని మనం చెప్పుకోవచ్చు. సో అండ్ మోస్ట్ ఆఫ్ ద థింగ్స్ నేను డిస్కస్ చేశాను ఫ్రెండ్స్, అన్నిటికీ వాటి స్క్రీన్ షాట్స్ కూడా రెస్పెక్టివ్గా ఇక్కడ పెడుతున్నాను. సో మీ జెన్యున్ ఒపీనియన్ చెప్పండి అబౌట్ దిస్ రివ్యూ. ఓకే సో ప్లీజ్, అండ్ ఈ రివ్యూలో మీరు ఏమన్నా పాయింట్స్ నేర్చుకున్నారు అంటే ఆ పాయింట్స్ ఏ పాయింట్స్ నేర్చుకున్నారో నాకు కామెంట్స్లో పెట్టండి. అండ్ ఈ యొక్క అనాలిసిస్ మీకు మోస్ట్ ఆఫ్ ద కెమికల్ కంపెనీ స్పెషాలిటీ కెమికల్స్ని అనలైజ్ చేసే దాంట్లో హెల్ప్ఫుల్ అవుతుంది. ఓకే అండ్ మీకు ఈ వీడియో మీకోసం నేను చేశాను, నా కోసం చేయలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను లాస్ట్ 4 డేస్ నుంచి దీనికోసం ప్రిపేర్ అయ్యాను. అండ్ ఈ ఇన్ఫర్మేషన్ నాకు నేనే పెట్టుకోవచ్చు, బట్ ఇలాంటి ఇన్ఫర్మేషన్ బయట ఎవరు ఎవరికి ఇవ్వట్లేదు. ఓకే సో దట్ ఈస్ ద రీజన్ వీటి గురించి క్లియర్గా రాసుకొని అన్నిటి గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను, స్క్రీన్ షాట్స్ అన్నీ అవైలబుల్లో ఉంచాను అని అనుకుంటున్నాను. ఈ వీడియో పైన తప్పకుండా మీ కామెంట్స్ చెప్పండి, వీడియోని లైక్ చేయండి, మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్తగా చెప్పాల్సింది ఏం లేదు. తప్పకుండా ఈ వీడియో మిగతా యూట్యూబ్లో కన్నా ఈ వీడియోకి డిఫరెన్స్ ఏంటో నాకు చెప్పండి. ఓకే థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్, ఈ ఇన్ఫర్మేషన్ హెల్ప్ఫుల్ అవ్వాలని కోరుకుంటున్నాను. ఓకే గాడ్ బ్లెస్ యూ, జై హింద్.